ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ శివారు అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న జామాయిల తోటలను స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నందిగామ పట్టణ శివారు పల్లగిరి గట్టు వద్ద గల నగర పంచాయతీ డంపింగ్ యార్డ్లోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సమీపంలోని పామాయిల్ సుబాబుల తోటలకు నిప్పు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. పంట నష్టపోయినటువంటి రైతులు ఎమ్మెల్సీకి వివరించారు. శనివారం ఉదయం తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో సమీపంలోని తోటలు దగ్ధమయ్యి రైతులు నష్టపోయారని, అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న తోటలకు సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగిందని, రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఉండాలి, తహసీల్దార్ కూడా వస్తుంది చూస్తే నష్టపరిహారం.